पिठापुरम चुटुप्रक्कल सुमारु 50 ग्रामाल मध्य नित्यं राकपोकलु सागिंचे प्रयाणिकुलकु पिठापुरम पट्टण परिधिलो उन्न 3 रेल्वे गेट्ल वल्ल इक्कट्लु तीरनुन्नायि। काकीनाड एंपी वंगगीत विश्वनाथ चोरवतो पिठापुरम एमएलए सहकारंतो पिठापुरम माधवपट्नं मध्य उन्न रेल्वे गेट वद्द रेल्वे अंडर पास ब्रिज निर्माणानिकि 5,23,00,000 रूपायलु मंजूरु अय्यायनि ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ZRUCC సభ్యులు రావుల మాధవరావు తెలిపారు। పిఠాపురం పట్టణంలో గల 3 రైల్వే గేట్ల వద్ద గేట్లు వేసినప్పుడు ఏర్పడిన పరిస్థితులను ఆయన పరిశీలించారు। అలాగే గోర్స రైల్వే RUB పనులను పరిశీలించారు। ఈ సందర్భంగా రావుల మాధవరావు మీడియాతో మాట్లాడుతూ ఎంపీ గీత ఎమ్మెల్యే దొరబాబు చరువతో ఇప్పటికే పట్టణంలోని గోర్స రైల్వే గేట్ వద్ద 5.5 కోట్ల రూపాయలు మంజూరై నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు। పిఠాపురం ఉప్పాడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు। దాంట్లో భాగంగా వార్స గేట్లో ఇవాళ 5,50,00,000 రూపాయలు ఆల్రెడీ కూడా శాంక్షన్ చేయించి మన RUB రోడ్ అండర్ బ్రిడ్జ్ చేయడం పనులు ప్రారంభించడం శంకుస్థాపన జరగడం అలాగే పని కంప్లీట్ అవడానికి కూడా 2-3 నెలల్లో కూడా పని కంప్లీట్ చేసి అలాగా ఆ ప్రజలకు కూడా అందివ్వడం జరుగుతుంది। ఆ గేట్ గుండా మున్సిపాలిటీ వార్డులు 2 వార్డులు అలాగే చాలా గ్రామాల ప్రజలు కూడా ఉండేవారు। మెడికల్గా ఎంత ఎమర్జెన్సీ అయినా సరే చాలా బాధలు పడి అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయే విధానాలు కూడా ఉండి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజల కష్టాలను అర్థం చేసుకుని చాలా కష్టంతో కూడుకున్న విషయాన్ని భుజాలపై వేసుకుని ఈరోజు RUB శాంక్షన్ చేయించి మన ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది। అందులో భాగంగానే ఉప్పాడగేటు కిందన మనకి కొత్తపల్లి మండలం ఉంది 18 గ్రామాలు ఉన్నాయి చాలా మంది చాలా విధంగా చాలా బాధపడుతున్నారు చాలా కష్టాలు పడుతున్నారు। నిమిషం ఒక గేట్ వేసిన నిమిషంలో కిలోమీటర్ బారు ఆల్రెడీ కూడా ట్రాఫిక్ బంద్ అయిపోతూ ఉంది। దాన్ని ROB రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ కింద మనం ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి। అలాంటి పరిస్థితుల్లో యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ అధికారులతో మాట్లాడి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఏదైతే ఉందో అది శాంక్షన్ చేయించడం జరిగింది। ఏదైతే ఇప్పుడు ఎక్విజిషన్ చేసి సైట్ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ కాంపెన్సేషన్ విషయంలో ఏదైతే ఉందో అది స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి ఫండ్। దాని విషయంలో భాగంగా మన సీఎం గారు జగన్ గారి దృష్టికి ఎంపీ గారు తీసుకెళ్ళి ఆవిడ భుజాల మీద వేసుకుని దాన్ని కూడా చాలా కృషితో సాధించాలన్న పట్టుదలతో చాలా ఇదిగా ఉన్నారు।